బేడబుడగ జంగాలం మేము ఈ గుంటూరు జిల్లాలో అనేది ఇప్పుడు దుర్గి గ్రామంలో ఉంటున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి మా క్యాస్ట్ సర్టిఫికెట్ లేక ఇబ్బంది పడుతున్నాము జగన్ గారు అనేది బిల్లు పాస్ పెట్టాడు కాబట్టి ఈసారి జగన్ నే గెలుపించుకుందామని మా బేడబుడగ జంగాల ఓటింగ్ మొత్తాన్ని జగన్ నే గెలుపించుకుందామని ఆలోచనలో ఉన్నాము बिल्लु पास मम्मला मम्मला एवर गुर्तिंचंदी बेड बुड़ग जंगाल गुर्तिंचि जगन वच्चिन तर्वात गुर्तिंचाडु काबट्टि मेमु मल्ली कूडा जगन ने गेलिपिंचुकुंदामनि उन्नाम मरि मीकु अंदर गुर्तिंपिंचाडु अंत बागा चेस्तारु अन्नाडु मरि एंदुकु प्रतिपक्षालु सैको अन्नारु जगन ने అలా అంటనే ఉంటారు గిట్టన వాళ్ళు ప్రతి ఒక్కరు అంటనే ఉంటారు గిట్టన వాళ్ళు మాటలు పట్టుకొని ఏం లేదు ప్రతి ఒక్కరు ఊరన్నప్పుడు 10 మంది అటుగా 10 మంది ఇటుగా మాట్లాడుతారు తండ్రికి నలుగురు కొడుకులు పడితే నలుగురు కూడా సమానంగా ఉండరుగా రకరకాలుగా మాట్లాడుతుంటారు కాబట్టి ఒకరు మాట్లాడిన దాని గురించి కాదు మేము మాత్రం ఖచ్చితంగా జగనకే మా ఓటింగ్ ఇది ఇక్కడ పక్కన దుర్గి అంటున్నారు చెప్పండి దాదాపు ఈ పల్నాడు జిల్లాకి 70 ఏళ్ల కళ ఇది ఈ వరిగిపూడి వేసాల ప్రాజెక్ట్ ఈ రోజు దానికి శంకుస్థాపన చేస్తున్నారు జగన్ ఎలా ఉండబోతుంది మీకు మాకనేది ప్రతి విషయములో కూడా మాకు బంజర భూములు బీడు పొలాలు ఉన్నాయి కాబట్టి అభివృద్ధి జరుగుతాది కాబట్టి మాకు చాలా ఉత్సాహంగా ఉన్నాము ఈ మెరకబడి ప్రాజెక్ట్ గురించి పూర్తి చేసి మాకు పూర్తి చేసి ఈసారి గెలిచిన తర్వాత పూర్తి చేసి మాకు ఓటర్ ఇస్తాను మేము చాలా సంతోషపడతాము మాకు అభివృద్ధి జరుగుతాది కాబట్టి చాలా అనేది జగన్ కరి మరి మళ్ళీ కూడా రుణపడి ఉంటాం 50 సంవత్సరాల ఒక 50 సంవత్సరాల నుంచి కూడా సార్ 50 సంవత్సరాల నుంచి కూడా ఈ వర్షల పొడిచాలని ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కాజ్ మొదలు పెట్టుకుంటే మొత్తం కూడా వీళ్ళు ఓపెనింగ్ చేసిపోతారని కూడా శిలాపాలక వేస్తూనే ఉన్నారు మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా శిలాపాకరం వేశారు ఇక్కడ కానీ అటత్తు మరణం వల్ల కొన్ని రాజకీయ పరిమాణం వల్ల చేయలేకపోయాడు కాబట్టి అతని కళను రాజశేఖర్ రెడ్డి గారి కళను నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇలా శిలాపాలక వేసి కరెక్ట్గా కట్టిస్తాడని మాకు నమ్మకం ఉంది ఈ పైపాలనాడు దిక్కు కూడా మొత్తం కూడా దాదాపుగా 2-3 నియోజకవర్గాలు కూడా నీళ్ళు అందని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆ వర్షల పొడి అయినప్పుడు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి చేస్తాడు రాజశేఖర్ రెడ్డి కళని ఆయన నిలబెట్టిన రోజు నిలబెట్టిండు ఆయన పోయిన తర్వాత ఆయన కళని ఆయన కొడుకు ఈయన నిలబెడుతుండు కాబట్టి చేయాలి మా నాన్నగారు శిలాపాలకం వేశాడు అటత్తుగా రెండోసారి ఇదే అయింది కాబట్టి ఆయన మా నాన్నగారి కళ నిలబెట్టాలని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు గ్యారెంటీ కడతారు ఈ పల్నాడు మాత్రం సస్యశ్యామలగా ఉంటుందండి.